చేస్తున్నారు. జల తీసుకుంటే లెక్కనే లేదు, వేల మంది ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఉద్యమ సభలు చెప్తుండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ వలసలుండయి, మన రాష్ట్రంలో అందరికీ ఉపాధి కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు. ఆయన గతంలో మొదటిసారి ముఖ్యమంత్రి కాకముందు ఎంతైతే వలసలు పోయిందో వీరంతకు రెట్టింపు స్థాయిలో వలసలు తెలంగాణ రాష్ట్రం చేస్తున్నాయి. ఏ ఒక్కరిని కూడా వలసలు ఆపే ప్రయత్నం చేస్తలేదు. ఇలా చెంత కేటీఆర్ గారు అమెరికాలో ఉద్యోగం చేసుకున్నటువంటి కవిత అమెరికాలో ఉద్యోగం చేసుకున్నది వాళ్ళిద్దరు తీసుకొచ్చిన ఇక్కడ మంత్రులు ఎంపీలు చేస్తాం. ఇలా మనం కార్మికులను ఎందుకు పట్టించుకునే పాపాన్ని ఎందుకు పోట్లేవని నేను ప్రశ్నిస్తున్నా. ఇలా నిజంగా కార్మికులతో కూడా శవాల మీద పేరాలు ఏర్పడినట్టు చూస్తున్నాడు. వాళ్ళు ఎవరైనా దుబాయ్ నుంచి వస్తే పెయిడ్ క్వారంటైన్ చేస్తారంటే వాళ్ళు, అంటే వాళ్ళ దగ్గర వేల వేలు వసూలు చేసి పెయిడ్ క్వారంటైన్ చేస్తారు. ఇలా నిజంగా వాళ్ళకు ఉన్న ఊరు కన్న తల్లిని కట్టుకున్న భార్య పిల్లల్ని అందరినీ వదిలిపెట్టి బతుకు తెరువు కోసం దుబాయ్ బొంబాయి పోయిన తీసుకొచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇక్కడ పెయిడ్ క్వారంటైన్ చేయడానికి సిగ్గులేదని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారు. ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన కొడుకు కేటీఆర్ గారు రోజు ప్రతి కంపెనీ సీఈఓకు ఎండీలకు ఫోన్ చేసి కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ పండుగ వసూలు చేస్తున్నారు. కనీసం ఇంతమంది ఇన్ని ఇబ్బందులు పడితే కనీసం వలస కూర్మికలను ఆదుకునే పాపాల పొందింది. ఇలా దుబాయ్ ఎంతమంది ఉన్నారో, గల్ఫ్ దేశాలు ఎంతమంది ఉన్నారో, వాళ్ళందరినీ ప్రభుత్వ ఖర్చులతోటి స్పెషల్ ఫ్లైట్లు పెట్టి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరినీ క్వారంటైన్ చేసి వాళ్ళ ఇళ్ళకి అప్పయ్యపోవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా నిజంగా ఈ తెలంగాణ అభివృద్ధిలో గల్ఫ్ ఎన్ఆర్ఐల పాత్ర చాలా కీలకమైంది. గతంలో మీరే అనేక సార్లు చెప్పిండ్రు కేరళలో గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తున్నారు బ్రహ్మాండంగా, గుజరాత్లో బ్రహ్మాండంగా అమలు చేస్తున్నారు, వాళ్ళకంటే మంచి పాలసీని తీసుకొస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇంతవరకు కేరళ పోలే గుజరాత్ పోలే ఎన్ఆర్ఐ పాలసీ కూడా దిగలేదు. గతంలో ఇక్కడ జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు మంత్రి ఉన్నప్పుడు గల్ఫ్ కార్మికులు ఎన్నో విధాలుగా ఆదుకున్నటువంటి చరిత్ర ఉంది. శ్రీధర్ బాబు గారు అయితే ఎన్ఆర్ఐ మినిస్టర్ ఉండి ఇంతగా గల్ఫ్ కార్మికులు అనేక మందిని ఆదుకునుంది. ఇప్పుడు గల్ఫ్ శాఖలు లేదు, ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ లేదు, ఏంటంటే కేటీఆర్ చూస్తున్నాడు. ఈయన ఎవడైనా చచ్చిపోతే కూడా కనీసం కవిత చుట్టూ కేటీఆర్ చుట్టూ 100 సార్లు తిరిగితే శివం వచ్చే పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. ఇకనైనా మీరు గల్ఫ్ కార్మికులకు సంబంధించి ఎన్ఆర్ఐ పాలసీని తీసుకురండి, వాళ్ళందరినీ స్వదేశాలకు వాళ్ళను ఆరోగ్యవంతంగా తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.